అయ్య గారు రై నన్ను డిస్టర్బ్ చేయకు పో. అమ్మగారు పెద్ద బాబు కాఫీ. నేను చదివేటప్పుడు మధ్యలో టీ కాఫీ అన్న అనుకో పొడిచి చంపేస్తా. భోషణం సాయంత్రం కాఫీ కొట్టకుండా ఎగ్జామ్ రాసే స్టూడెంట్ లాగా కాఫీ దాక్కుండా మరీ చదివిస్తున్నారు. ఒకడు వంట చేస్తే 100 మంది తింటున్నారు, ఒకడు పుస్తకం రాస్తే 1,000,000 మంది చదువుతున్నారు. అంటే వంట చేయడం కన్నా పుస్తకం రాస్తేనే పాపులర్ అవుతామన్నమాట. ఏం రాస్తున్నావురా? రామకోట? అది రాసుకోవాల్సింది మీ ఏజ్ వాళ్ళండి. పనివాడిపై కోపం చూపకుండా ప్రేమగా ఉండడం ఎలా అనే టాపిక్ పైన పుస్తకం రాస్తున్నానండి. నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. భార్యతో ప్రేమగా ఉండటం ఎలా అన్న పుస్తకం మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుందేమో, కొన్ని చదువుకో. శాంతం భూషణం, శాంతం భూషణం. కౌన్సిలింగ్ జరిగి 15 రోజులు దాటింది. కౌన్సిలర్ చెప్పినట్టు మనమంతా చిట్టిని ప్రేమగానే చూసుకుంటున్నాం. నువ్వు కూడా ట్యూషన్ తనకి రోజు చిరాకు పడకుండానే చెప్తున్నావు. ఈసారి ఎగ్జామ్స్ లో మార్క్స్ ఎలా వస్తాయో ఏమో. సూపర్ గా వస్తాయి, నాది పూచి. అమ్మా, ఇవాళ నువ్వు ఆఫీస్ కి తప్పకుండా వెళ్ళాలి కదా? ఎస్ బేబీ. నువ్వు వెళ్ళకపోతే అక్కడ కొంపలు అంటుకుపోయి కంపెనీ షేర్స్ అన్ని పడిపోతాయి కదా. ఆఫ్ కోర్స్ స్వీట్ హార్ట్. 6 నూరైనా 10 నూరైనా నువ్వు ఆఫీస్ కి వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదంతే. ఆఫీస్ కలకుండా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? నిన్న ఇంట్లో ఎవరు కూర్చోమన్నారు? మరి స్కూల్ కి వెళ్ళమంటున్నాను. స్కూల్ కా? స్కూల్ కి దానికి? ఇలాగే చదివితే అది నీ అంత గొప్ప కంప్యూటర్ ఇంజనీర్ అవడం గ్యారంటీ. ఏంటి కౌంటరా? కాదు, ఎన్కౌంటర్. స్కూల్లో మమ్మల్ని బుక్ చేసింది కాక మాట్లాడితే బుక్ చూపిస్తావా? దీన్ని ఇలాగే వదిలేస్తే చదువు సంధ్య లేకుండా పోతుంది. ఇంతసేపు నన్ను ఏం చేయమంటావు? నేననేదే ఉంది, వాళ్ళ క్లాస్ టీచరే అనింది, స్కూల్ కొచ్చి కలవమని ప్రోగ్రెస్ రిపోర్ట్ లో రాసింది. చదవలేదా చదువు రాదా అన్ని రమ్మని రాయలేదుగా. నేనే వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా వెళ్ళొచ్చు. మొన్న వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూసావుగా? ఆ ప్రిన్సిపల్ ముందు ఎలా బర్స్ట్ అయ్యాను, నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఫైనల్ రిజల్ట్ ఏమైంది? 0. పోనీ, పెద్దోని వెళ్ళమన్నావా? మనందరికీ రోల్ మోడల్ అని డాక్టర్ గౌతమ్ బుద్ధ కన్ఫర్మ్ చేశాడు కదా. కాసేపు ఆగితే గజపిచడి వెళ్ళమనేట్టున్నా. నేనా? ఇది నీ డ్యూటీ, ఎందుకంటే చిట్టి కోచింగ్ ఇచ్చింది నువ్వే, దానికి ఇలా మార్కులు రావడానికి కూడా కారణం నువ్వే. మాట్లాడితే రెస్పాన్సిబుల్ ఫాదర్ అని చర్చ్ లో ఫాదర్ లా అంటూ ఉంటావు కదా, కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వే ఫేస్ చేయాలి. ఏం ఫేస్ చేసేది? దీని కోచింగ్ ఇచ్చిన పాపానికి ఆ ప్రిన్సిపల్ తో కోటింగ్ కొట్టించుకోవాలా?
ఈసారి కౌన్సిలింగ్ కాదు, ఏ ఆశ్రమానికో పంపించేస్తుంది, నా వల్ల కాదు. ముందెళ్ళి క్లాస్ టీచర్ ని కలిసి మాట్లాడు. ప్రిన్సిపల్ ని కలవమంటే లాస్ట్ టైం జరిగిన హెడ్ ఏక్ గురించి చెప్పు. టైం అవుతుంది, బయలుదేరు. చూడు, ఇప్పటికే టైం అయిపోయింది, అందరు క్లాస్ లోకి వెళ్ళిపోయారు. డాడీ, మా టీచర్. టీచర్, చిట్టి నువ్వు క్లాస్ కి వెళ్ళు, మీ డాడీతో నేను మాట్లాడతాను. బాయ్ టీచర్. బాయ్. బాయ్ డాడీ. బాయ్ చిట్టి. బాయ్ రాహుల్. వాసుకి, ఎన్నాళ్ళైంది మనం కలిసి? అవును, నాకైతే యుగాలు గడిచినట్టుంది. ఒక క్షణం నువ్వా కాదని డౌట్ వచ్చింది. సాక్షాత్తు నీ వాసుకిని, మీ కాలేజ్ స్వీట్ హార్ట్ ని. రియల్లీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. చిట్టి క్లాస్ టీచర్ నువ్వేనని నాకు నిజంగా తెలియదు. తెలుసుంటే ఏం చేసేవాడివి? ప్రతిసారి పేరెంట్స్ మీటింగ్ కి నేనే వచ్చిండేవాణ్ణి. థ్యాంక్ యూ. మొన్న మీరంతా ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం వచ్చినప్పుడు నేను లీవ్ లో ఉన్నాను. ఉండుంటే మీ ఆవిడ్ని కూడా చూసేదాన్ని. క్యాంటీన్ కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఈ టైంలో క్యాంటీన్ లో కూడా ఎవరు ఉండరు. చదువుకునే రోజుల్లోనే అనుకున్నాను, చదువు చెప్పే రోజుల్లో కూడా క్లాస్ లెగ్గొట్టి క్యాంటీన్ లో టైం పాస్ చేస్తున్నావు అన్నమాట. సరే సరే, పద. ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఏం చదువుతున్నాడు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ గా చదువుతాడు. వాడిని మంచి స్కూల్లో జాయిన్ చేశాను. అఫ్ కోర్స్, ఇది కూడా మంచి స్కూలే. చాలా మంచి స్కూల్, దానికంటే మంచి స్కూల్. మరి మీ అబ్బాయిని ఈ స్కూల్లో కాకుండా వేరే స్కూల్ ఎందుకు జాయిన్ చేశావు? అంటే ఇక్కడ సీట్ దొరకలేదు. చిట్టి కూడా చాలా తెలివైంది, కాకపోతే చదువు మీద కాస్త శ్రద్ధ తక్కువ అంతే. మీలాగా అన్ని స్కూల్ రెగ్యులర్ గానే పంపిస్తామే. క్లాస్ లో ఉంటుందన్న మాటే కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు మీలాగా. అదే, మార్కులు బాగా రావడం లేదని మా ఆవిడ ఒకటే గోళ. తనకి మార్కులు బాగా వచ్చేలాగా, పరీక్షలు పాస్ అయ్యేలాగా నేను చూసుకుంటాను. కాకపోతే తను ఎందుకు డైవర్ట్ అవుతుందో వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరిని అడిగి కనుక్కోండి. మగపిల్లలైతే కరెక్ట్ గా చెప్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం కరెక్ట్ చేద్దాం. ఓకే. ఇలా క్యాంటీన్ లో ఎందుకులే, రేపు దాని కాఫీ డేలో కలుద్దాం. ఇక్కడైతే ఫ్రీగా కూడా ఉండలేం కదా. అది కరెక్టే. ఓకే, సీ యు టుమారో. బాయ్. హాయ్, నీ పేరేంటి? చరణ్. నీకు మా చిట్టి తెలుసా? మా చెల్లి క్లాస్. నీకు చాక్లెట్ ఇస్తాను, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చేస్తాను. చెప్పండి. మా మనవరాలు ఇదే స్కూల్లో చదువుతోంది, తన ఎడ్యుకేషన్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. అలాగా, అయితే వెళ్ళి తన క్లాస్ టీచర్ ని కలవండి. మీరు అన్నట్టు చదువు గురించి అయితే ఆవిడే కలిసేవాణ్ణి, కానీ నేను వచ్చింది స్కూల్ గురించి మాట్లాడడానికి. ఎవరికైనా చదివే కదా ఇంపార్టెంట్. స్కూల్ అందంగా ఉన్నంత మాత్రాన తెలివితేటలేవైనా అద్భుతంగా పెరిగిపోతాయా? అందం గురించి దేవుడెరుగు. కాంపౌండ్ లో కడుగు పెడితే కనీసం శుభ్రంగా కూడా లేదు. ఒకటే టాయిలెట్ వాసన, వెళ్ళి చూశాను, మెయింటెనెన్స్ బొత్తిగా బాగలేదు. ఇవాళ స్టాఫ్ లీవ్ లో ఉన్నట్టున్నారు, నేను క్లీన్ చేస్తాను లేండి. ఇవాళ క్లీన్ చేయించకపోవడం కాదు, మా పెద్దవాడు ఇదే స్కూల్లో చదివాడు, అప్పుడు కట్టించిన టాయిలెట్స్ అవి. అవే టాయిలెట్స్, అదే కంపు. అవసరమైతే మీరు చెప్పక్కర్లేదు, మేమే కట్టిస్తాం. అప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు అంతే మంది ఉన్నారు. స్టూడెంట్స్ పెరిగినప్పుడు కొత్తవి కట్టించడం దేనికి? మీరు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది, కానీ దాంట్లో మ్యాజిక్ ఉంది. అప్పటి పిల్లలు కాలకృత్యాలు తీర్చుకుని స్కూల్కి వచ్చేవాళ్ళు, అందువల్ల టాయిలెట్స్ కి వెళ్లే అవసరం తక్కువగా ఉండేది. మరి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా లేదా అనే చూస్తున్నారే తప్ప
టాయిలెట్కి వెళ్లే అవసరం ఉంటుందని అస్సలు ఊహించడం లేదు. ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేయడం అవసరమా? అవసరం అంటే అవసరమే, అత్యవసరం. ఎయిడ్స్ గురించి మాట్లాడమని హోర్డింగ్స్ పెడుతున్నారు, టీవీలో యాడ్లు ఇస్తున్నారు. టాయిలెట్ లేని ఇంట్లోకి కాపురానికి వెళ్లొద్దని విద్యాబాలన్ టీవీ యాడ్స్ ఇస్తుంది. అలాంటిది పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడడంలో తప్పే ఉందండి. అవన్నీ పెద్దవాళ్ళ విషయాలండి. పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఏ యూనిఫామ్ గురించో కల్చరల్ యాక్టివిటీస్ గురించో మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడడానికి అసహ్యంగా లేదు? ఈ లోకంలో నాకేది అసహ్యం అనిపించదు. అసహ్యం, ఆనందం అనేవి కాలమాన వ్యక్తి దృక్పథాల మీద ఆధారపడి ఉంటుంది. చిన్నప్పటి నుంచి వేరకు తిండి, టాయిలెట్ లాంటి అలవాట్లు వాళ్ళకి నేర్పించకపోతే వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోతాయి? దానివల్ల వేలాపాల లేకుండా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. స్కూల్కి వెళ్లిన తర్వాత కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అందువలన స్కూల్ టాయిలెట్ల మీద భారం పడి మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. మహాప్రభు, మీరు మీ రీసెర్చ్ నిజంగా గ్రేట్, రియలీ గ్రేట్. మా తిప్పలేమో మేం పడతాం, కానీ మీ మనవరాలి చదువు గురించి మాట్లాడండి చాలు. చదువుదే ఉందండి, ఆరోగ్యం బాగుంటే దాని అంతటి అదే వస్తుంది. టాయిలెట్లు బాగోక పిల్లలు ఉగ్గబట్టుకుని కూర్చుంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటి జబ్బులు రావచ్చు. మీ గోళం మీదే కానీ మా మాట వినరా? మా స్కూల్లో పేరెంట్స్ కి ఎంసెట్ ర్యాంకులు, ఐఐటి ఫౌండేషన్ గురించి బాధ. అవి బాగా వస్తే చాలు, దీన్ని ఇక్కడితో ఆపి మీరు వెళ్లి మీ మనవరాలి క్లాస్ టీచర్ ని కలవండి ప్లీజ్. పేరెంట్స్ లో, తల్లిదండ్రుల్లో, గార్డియన్స్ లో, స్కూల్ యాజమాన్యంలో గ్రాడ్యుయల్ గా ఒక అవేర్నెస్ రావాలి. దీనికోసం విద్యాబాలన్ రావక్కర్లేదు, నేను చాలు చేస్తాను. నేనొక్కడే అవేర్నెస్ తీసుకొస్తాను. మంచిది, బయలుదేరండి. గొప్ప పనులు చేసేటప్పుడు నాలాగే చాలా మంది అవమానించబడ్డారు. ఆ తర్వాతే వాళ్ళు ప్రపంచానికి అవసరమని తెలుసుకున్నారు. అర్థమైందా? వస్తాను. ముద్దుందా నీకు? ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వడమేనా? ఇంకోసారి ఆయన వస్తే కలవడానికి వీలేదని చెప్పు. పొరపాటున అతని కానీ లోపలికి వచ్చాడు, నువ్వు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సరే మేడం. ఆడట్లేదు స్కూల్లో కదా. మీ ఇంటి కడ ఏం మాట్లాడుతుంది? లాజిక్కే, ఆడపిల్లలంతా అంతే అంతే ఆటలు ఆడుతూనే ఉంటారు, ఆడనట్టే ఉంటారు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, ఆడనట్టు ఉంటారు. చిట్టికి కాజల్ అంటే ఇష్టమని క్లాస్ రూమ్ లో పాఠాలు వినకుండా పుస్తకాల్లో కాజల్ ఫోటోలు పెట్టుకుని అదే పనిగా చూసిందని చెప్పావు కదా. తను అలా చూడటం చూశాను, కానీ నేను తన బుక్స్ అని వెతికాను. కాజల్ బొమ్మ కాదు కదా, కాజల్ పేరు కూడా లేదు. ఆ బొమ్మని స్కూల్లో తన డెస్క్ లో దాచి పెట్టుకుంటుంది. మీకు బుక్స్ లో ఎక్కడ దొరుకుతాయి? సరే అయితే ఈ విషయం చెప్పు. మీరు ఖర్చు పెట్టిన దానికి నేను చెప్పింది చాలా ఎక్కువ. నెక్స్ట్ టైం పిజ్జా తింటూ మాట్లాడుకున్నాను.